ఐదేళ్ల తర్వాత ఫస్ట్ టైం లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళకి బుక్స్ వచ్చాయి ఇంటర్ విద్యార్థులకు. అంతకుముందు లేవు, ఐదేళ్ళు. ఆయన అదేమంటే నేను నాడు చూడమంటాడు, నేడు చూడమంటాడు. నాడు లేదు, నేడు లేదు. ఘోరమైన వైఫల్యాలు. ఇప్పుడు నేను అక్కడికి పోతుండే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దారుణంగా ఉంది, వేరే రెంటెడ్ హౌస్ అన్నా చూడమని చెప్పాం. ఇటువంటి ఎన్నో అసలు ఒక సమీక్షలు పెట్టి ఏడిస్తే కదా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా శాఖల వారీగా సమీక్ష పెట్టి ఏడ్చారా? సెక్రటేరియట్కి ఎప్పుడన్నా పోయినారా? ఏ శాఖ గురించి ఏ మంత్రికి ఏమన్నా తెలుసా? దాంట్లో ఏ కమిషన్లు వస్తాయి, ఎట్ట లూటీ చేయాలా తప్ప మంచి పనికి శ్రీకారం చుట్టారా? నీకు సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయింది, అన్ఫార్చునేట్. ఇప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని తిడుతున్నాడు ఆ నుంచి ఏడదాకా. కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు శర్మ ఉండాల. మీరేం చేశారు రాష్ట్రాన్ని, ఏమైపోయింది రాష్ట్రం చూసుకోవాలి కదా. రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటికాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.